పరిస్థితి ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయమన్న నిస్పృహతోనే చంద్రబాబు డ్రామాకు తెరతీశారని ఆరోపించారు మంత్రి బొత్స. దీని బట్టి ఆ పార్టీ పరిస్థితి అర్థమవుతోందన్నారు. మరోవైపు పార్టీ పరిస్థితి దిగజారిపోతూ ఉంటే ఏం చేయాలో తెలియక చంద్రబాబు ఇలాంటి డ్రామాలకు తెరతీస్తున్నారన్నారు వైసీపీ నేతలు. కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్లి అక్కడ అపాయింట్మెంట్లు దేనికోసం అన్ని కూడా ఆయన చేతకాంతాన్ని ప్రజలు ఆయన తిరస్కరణని అది అధికార పార్టీగా మా అధికారం ఉన్న మా పార్టీ మీద ఉంపుడు చుమ్మటానికి రేపు జరిగే ఎన్నికల్లో ఎలాగైతే ప్రజలు అడగా మమ్మల్ని మాకు నమ్మకం ఉంది మా ఫస్ట్ నుంచి చెప్తుంది మా పార్టీ మా నాయకత్వం చెప్తుంది అక్కడ ఉన్న మా మంత్రులు చెప్తున్నారు మా పార్టీ కేడర్ చెప్తుంది మా నాయకులు చెప్తున్నారు ముఖ్యమంత్రి స్వయంగా ఒక లేఖ రాసి ప్రజలకి ఇచ్చి ఆయన అర్థించారు ప్రజలు మన జరిగే స్థానిక ఎన్నికల్లో వాళ్ళ తాలూకా మా పార్టీ మీద ఉన్న ఆదరణని చూపెట్టారు ఓటు రూపంలో. తాను ఓటమి పాలు అవుతానని గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద డ్రామాకి తెరదీశాడు నిన్న. మీ అందరూ చూశారు ఏంటండి ఆ డ్రామా? రాళ్ల వర్షం అన్న. చంద్రబాబు బహిరంగ సభ మీద రాళ్ల వర్షం, పలువురికి గాయాలు. ఏమండి మీరు అందరూ ఉన్నారుగా, కింద రోడ్డు మీద ఉంటాయిగా రాళ్ళు. తిరుపతిలోనే కాదు, ఏ రోడ్డు మీద అయినా తార్ రోడ్డు వేసిన తర్వాత ఏదో లారీకి లెగిసిపోయిన రాళ్ళు ఉంటాయి. ఆ రాయి ఒకటిస్తే ఆ రాయి పట్టుకొని ఈ రాయ చూపిస్తూ రౌడీ రాజ్యం డౌన్ డౌన్ ముఖ్యమంత్రి ఏమిటి నాకు అర్థం కాలేదు. రాళ్ల వర్షం కురవలేదు, రాయి కనపడలేదు, రోడ్డు మీద రాయి తీశారు, ఆ రాయి పట్టుకొని ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. ఒక పబ్లిసిటీ డ్రామా, మునిగిపోతున్న పడవ, ఓడిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయాలో అర్థం కాక ఒక పబ్లిసిటీ డ్రామా ఆడినటువంటిగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం ఇది. రాయి వేసిన కర్మ ఎవరికండి? రాయి ఏంచుకోవాల్సిన కర్మ ఎవరికండి? మేము రాళ్లు వేయాలా? తెలుగుదేశం పార్టీ మీద మేము గెలవడానికి రాళ్లు వేయాల్సినటువంటి దుస్థితిలో మేము ఉన్నామా? ఇప్పుడైనా రాళ్లు వేశామా? రాళ్లు వేయాల్సిన కర్మ మాకెందుకండి? చాలా తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నాను. కానీ చంద్రబాబు నాయుడు మర్చిపోయారు. చంద్రబాబు నాయుడికి ఎంత ఆవేదన కలిగిందో నాకు కూడా అంతే ఆవేదన కలుగుతుంది. కానీ అమిత్ షా మీద పోలీసులు పెట్టి తెలుగుదేశం కార్యకర్తలతో రాళ్లు వేయించేశాడు జెండాలు పట్టుకుని. అది మర్చిపోతే ఎట్లా? మేము చూసుకుంటాం ఎవరితోటి, మేము చూసుకుంటాం ఎవరిని ఇక్కడ బలగాలు పెట్టాలో అనేది. ఆయన వైఖరి ఏమైందంట, మోడీ గారు వచ్చినప్పుడు బ్లాక్ ఫ్లాగ్ చూపించాడే, మోడీ గారు వచ్చినప్పుడు సిబిఐ అసలు ఈ రాష్ట్రంలో రాకూడదన్నారే, మరి ఇప్పుడు మర్చిపోయాడా చంద్రబాబు నాయుడికి? బహుశా అది ఏమైనా తగ్గిందా జ్ఞాపక శక్తి? ఏమన్నా నల్ల జెండాలు చూపించారు మోడీ గారు రావద్దని? అసలు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇక్కడ పనిచేయొద్దన్నారు, ఇప్పుడు మళ్ళా కావాలంటున్నారు. అందుకని ఏమైనా శక్తి తగ్గిందని నేను ప్రశ్నిస్తున్నా, ఖండిస్తున్నా. రాళ్ళు వేసిన